हाय फ्रेंड्स, वेलकम टू विजय फैट्स इन तेलुगु। फ्रेडरिक ओलर इप्पटिकी दादापू 214 संवत्सराल पूर्वं जर्मनी फ्रांकफर्टम दग्गरी ओक कुर्ग्रामंलो 1800 जुलाई 31न फ्रेडरिक ओलर जन्मिंचाडु। चिन्नतनं नुंडी खनिजालु रसायन शास्त्रालपै श्रद्ध वहिंचेवाडु। अतनी आसक्तिनि गमनिंचिन तंड्री ఒక గ్రంథాలయాన్ని చిన్నపాటి రసాయన ప్రయోగశాలను సమకూర్చాడు। పుస్తకాలు చదవడం, రసాయనాల ధర్మాలను పరిశీలించడం ఓలార్ ముఖ్య సాధనంగా మారింది। హై స్కూల్ స్థాయిలోనే వోల్టాయిక్ ఘటలను తయారు చేయడం లాంటి ప్రయోగాలు చేస్తుండేవాడు। తన 20 ఏళ్ల వయసులో వైద్య విద్య కోసం మార్బర్గ్ విశ్వవిద్యాలయంలో చేరిన హాస్టల్ గదిలో ప్రయోగాలు వద్దన్నందుకు చదువు మానేశాడు। తర్వాత స్టాక్హోమ్లోని ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త విర్జిలియాస్ వద్ద పరిశోధనలు చేశాడు। ఆయన పరిశోధన ఫలితంగా నైట్రోజన్ కార్బన్, ఆక్సిజన్ సిల్వర్, సమ్మేళమైన సిల్వర్ సైనైడ్ తయారు చేయడం ఆయనకు ఎంతో పేరు తెచ్చినవి। వాటి వలన రసాయన శాస్త్రంలో ఐసోమార్ అనే కొత్త భావనకు దారితీసింది। ఆ తర్వాత పొటాషియం సైనైడ్ తయారు చేసి దాన్ని అమ్మోనియా సల్ఫేట్తో కలపడంతో ఒక అద్భుత ఆవిష్కరణ వెలువడింది। ఆ ద్రవం నుండి తెల్లని సుదుర్లాంటి స్ఫటికాలు తయారయ్యాయి। అది అంతకు ముందెన్నడు ప్రయోగశాలలో తయారు కాలేదు। మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే అమ్మోనియం సైనైడ్ స్ఫటిక పదార్థమే యూరియా। దీనిని కనుగొనే నాటికి ఓలార్ వయసు 28 సంవత్సరాలు। యూరియా ప్రపంచవ్యాప్తంగా ఎరువుగా వ్యవసాయ రంగంలో రైతులందరికీ సుపరిచితమైంది। అంతేకాదు, నిర్మాణ, వైద్య, ప్లాస్టిక్, టెక్స్టైల్, కాస్మోటింగ్ రంగంలో కూడా వినియోగింపబడుతుంది। కేవలం జీవుల్లో మాత్రమే ఉండే ఈ రసాయనాన్ని తొలిసారిగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఓలర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే శాస్త్ర విభాగానికి పితామహుడిగా పేరుగాంచాడు। ఇంకా ఓలర్ తన పరిశోధనల ద్వారా ప్రస్తుతం ఎంతో వాడుకల్లో ఉన్న అల్యూమినియం కనుగొన్నది ఆయనే। ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న సిల్వర్ సైనైడ్, బెరీలియం, నైట్రియం, సిలికాన్, సిలికాన్ నైట్రేట్, టైటాలియం లాంటి పదార్థాలను వేరుపరిచే ప్రక్రియలకు కారణమయ్యాడు। ఆర్గానిక్ సమ్మేళనాలు జీవజలంలో మాత్రమే ఉత్పన్నమవుతున్నాయనే భావనను తొలగించి శాస్త్రవేత్తలు వేలాదిగా వాటిని ప్రయోగశాలల్లో తయారు చేయడానికి దోహదం చేసిన వ్యక్తిగా ఓలార్ పేరు విజ్ఞాన శాస్త్ర రంగంలో రూపుదిద్దుకుంది। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి।